స్వాగతం అండి. ఆగస్టు 26వ తారీఖు కృష్ణాష్టమి. అయితే సింహరాశి వారు ఆగస్టు 25-26 తేదీలో ఒక శుభవార్త మీ జీవితంలో వినబోతున్నారు. ఈ శుభవార్త వినడానికి గల రహస్యం ఏంటి, సింహరాశి వారు ఈ రహస్యమైన విషయం తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అప్పుడు మాత్రమే రహస్యం ఏమిటి, అలాగే శుభవార్త ఏంటి అనే విషయం పూర్తిగా వివరంగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఆగస్టు 26 తేదీలలో సింహరాశి వారి జీవితంలో ఈ ఒక్క సంఘటన చోటు చేసుకోబోతోంది. కాబట్టి ఇది మీరు అనుకున్న విషయమా, లేకపోతే ఇంకా మీ జీవితంలో వేరే విషయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటుందా అనే ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మా ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు. ఆగస్టు 26 సామాన్యమైన రోజు కాదు అని పండితులు చెప్తున్నారు. 26వ తారీఖున కృత్తికా నక్షత్రం ఉంటుంది. కృత్తికా నక్షత్రానికి అధిపతి సూర్య భగవానుడు. అలాగే ఎత్తిది సప్తమి తేదీ ఉంటుంది. సప్తం ఏదైతే ఇది అనేది సూర్య భగవానుడి యొక్క జన్మతిథి. ముఖ్యంగా మన జీవితానికి సంబంధించి, ఉద్యోగానికి కానీ వ్యాపారానికి కానీ సంబంధించిన అనేక అంశాలను, అంటే మన ఉద్యోగానికి సంబంధించిన జీతం కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, ఇలా అనేక అంశాలతో పాటుగా మన వ్యాపారానికి సంబంధించిన అంశాలకు కారకుడు సూర్య భగవానుడు. ఇటువంటి తిథి నక్షత్రం కలిసి రావడం చాలా విశేషమని పండితులు చెప్తున్నారు. ఇక సింహరాశి వారి గురించి చూసుకున్నట్లయితే, ఈ రాశి వారు అచంచలమైన ఆత్మవిశ్వాసం, మంచి నడవడిక, దృఢ సంకల్పం, క్రమశిక్షణ, కార్యదీక్షత, కార్యదక్షత, ఇలాంటి ఎన్నో మంచి లక్షణాలు సింహరాశి వారి సొంతం. అలాంటి ఈ రాశి వారి జీవితంలో శుభవార్తలను వినబోతున్నారు. ఈ శుభవార్తలు ఆగస్టు 25-26 తేదీల్లో గల వెనక రహస్యం దాగి ఉంది. అదే మీకున్నటువంటి దైవబలం. ఈ సమయంలో దైవబలం ఎక్కువగా ఉండటం వల్ల సింహరాశి వారికి ఆగస్టు 26-25 తేదీలలో కొన్ని ముఖ్యమైన కీలకమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ఇందులో ఒక విషయం అయితే మీరు సైతం ఊహించలేనంతగా జరుగుతుంది. ఆగస్టు 25-26 తేదీల్లో మీరు కెరియర్ పరంగా ఒక అద్భుతమైనటువంటి వృద్ధిని చూస్తారు. ఇక ఈ వృద్ధి ఏ విధంగా ఉంటుందంటే, కెరియర్ని ఎప్పటి నుంచో సెటిల్ చేసుకోవాలి అని అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే శుభవార్త వింటారు. మీరే నమ్మలేని ఈ నిజాన్ని ఖచ్చితంగా మీతో పాటు మీ కుటుంబం కూడా సంతోషిస్తుంది. అయితే విదేశాలలో సెటిల్ అయ్యి మీ జీవితాన్ని తీర్చిదిద్దుకొని మీ కెరియర్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలి అనే ఆశ, తపన, నిజాయితీ ఇవన్నీ మీతో పాటు ఉంటే ఖచ్చితంగా మీరు విజయాలు సాధిస్తారు. ఈ ఆగస్టు 25-26 తేదీల్లో ఖచ్చితంగా మీరు ఒక శుభవార్త వింటారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే, మీరు విదేశాల్లో స్థిరపడి ఎవరైతే ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా 1,00,000 రూపాయల వరకు కూడా ఖచ్చితమైనటువంటి జీతంతో పాటు మీరు వృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది. ఇదే మీకు విశేషంగా ఏర్పడినటువంటి రహస్యం. ఇక మీరు అద్భుతమైన సమయాన్ని చూస్తారు. కెరియర్లో ప్రమోషన్ కానీ, ఉద్యోగంలో ప్రమోషన్ కానీ ఖచ్చితంగా కలుగుతుంది. మీరు అనుకున్న ఫలితం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ ఆగస్టు 25-26 తేదీల్లోనే ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే మీరు చేసేటువంటి పనులన్నీ మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశంసిస్తారు. దీంతో మీ ఉద్యోగంలో కానీ గౌరవం పెరుగుతుంది. అలాగే సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఇప్పటి వరకు పెండింగ్ పనులతో ఎంతో బాధపడుతున్న మీకు ఖచ్చితంగా అవన్నీ విజయవంతంగా కూడా పూర్తవుతాయి. ఒకవేళ ఈ విషయంలో కనుక కాకపోతే, అంటే కెరియర్ పరంగా కాకపోతే, ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నారు అనుకోండి, ఆ ఇబ్బందులన్నీ అన్నింటికీ కూడా ఒక చెక్ పెట్టేటువంటి అవకాశం మీకు కళ్ళ ముందు ఉంటుంది. మీరు ఇప్పటి వరకు జీవితంలో చూడనటువంటి డబ్బుని చూస్తారు. ఆ డబ్బు బంగారం కూడా మీకు అద్భుతంగా రాణించబడుతుంది. దీంతోపాటు మీ జీవితంలో స్థిరాస్తులను కూడా ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు. మీకు కోర్టు నుంచి కానీ, లేదా మీ పూర్వీకుల నుంచి కానీ రావాల్సినటువంటి స్థిరాస్తి విషయంలో మీరు ఎప్పటి నుంచో నలిగిపోతున్నా, లేదంటే ఆ ఆస్తి విషయంలో మీరు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఈ సమయంలో మీకు ఫేవర్గా, అంటే మీకు అనుకూలంగా ఈ తీర్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ కారణంగా మీరు ఒక్కసారిగా కోటీశ్వరులుగా మారిపోతారు. అప్పటి వరకు మీరు అనుభవిస్తున్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. ఇక ఆ తర్వాత నుంచి మీ జీవితంలో ఎంతో సుఖ సంతోషాలతో నిండిపోతుంది. దీంతో పాటుగా మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది. ఒకవేళ మీరు ఉద్యోగం చెయ్యలేను, లేదంటే మీకు ఉద్యోగం అంటే ఇష్టం లేక బాధపడుతూ ఇక కుటుంబం కోసం మీరు ఇంత కష్టాన్ని అలాగే భరిస్తున్నట్లయితే కనుక మీకు శుభవార్త అండి. ఎందుకంటే ఈ సమయంలో మీకు ఇష్టం లేని, ఆసక్తి లేని ఉద్యోగాన్ని వదిలేసి మీరు ఏ రంగంలో అయితే రాణించాలి అనుకుంటున్నారో, అంటే మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకున్నా,
లేదంటే మీరు ఏదైనా మీ వృత్తిని కంటిన్యూ చేయాలి అనుకున్నా ఖచ్చితంగా ఈ సమయంలో మీ యొక్క భాగస్వామి మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానివ్వండి, సింహరాశి వారు ఈ సమయంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ భాగస్వామి మీకు తోడుగా ఉంటారు. ఎలా అంటే ఆమె సైతం ఉద్యోగం చేసే అవకాశం ఉంది. అలాగే మిమ్మల్ని చక్కగా మీకు నచ్చిన రంగంలో మీరు ప్రవేశించండి అనేటువంటి ఒక మంచి మద్దతు ప్రోత్సాహం మీకు అందిస్తుంది. ఈ కారణం చేత మీ జీవితం ఊహించలేనటువంటి ఒక మలుపును తీసుకుంటుంది. ఈ కారణంగా మీ జీవితంలో అద్భుతమైన సమయం కనిపిస్తుంది. మీరు ఏదైతే అనుకున్నారో ఆ విషయంలో సక్సెస్ అయ్యి ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోతూ కుటుంబాన్ని కూడా ఎంతో సంతోషంగా చూసుకోవడం జరుగుతుంది. ఇక వ్యాపారవేత్తలకు సైతం ఈ సమయంలో ఒక శుభవార్త వింటారండి. అదేంటంటే మీరు ఎప్పటి నుంచో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటూ ఉంటారు, కానీ ఆ విషయంగా పెట్టుబడి విషయంలోనూ ఏవైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తగ్గిపోతాయి. లేదంటే వ్యాపారం ప్రారంభించి ఆల్రెడీ మీరు రన్ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే ఒక బ్రాంచ్ లాగా మీరు పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ సమయంలో మీకు ఆసక్తికరమైన సర్ప్రైజ్ మీకు లభిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అద్భుతమైనటువంటి అవకాశం దక్కుతుంది. ఈ కారణంగా మీ ఆదాయం అనేది పదింతలుగా పెరుగుతుంది. దీంతో మంచి మంచి అవకాశాలు మీ చుట్టూనే ఉంటాయండి. ఈ ఒక్క కారణంగా మీరు అభివృద్ధిలోకి వస్తారు. అలాగే మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించుకుంటారు. ఇక విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి అంటే మీరు ఏదైనా కోర్సులో కీలకమైనటువంటి కోర్సులు రాసినప్పుడు, లేదా ఎగ్జామ్స్ రాసినప్పుడు, లేదంటే పరీక్షలు, పోటీ పరీక్షలు ఇలాంటివి రాసినప్పుడు ఈ 25-26 తేదీల్లో వాటికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభవార్త వింటారు. ఖచ్చితంగా మీరు ఏదైతే రంగంలో స్థిరపడాలని, లేదంటే ఆ రంగంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా మంచి అవకాశాలు మీకు కళ్ళ ముందుకు వస్తాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి, గవర్నమెంట్ జాబ్ని సంపాదించాలి అనుకునే వారికి, లేదంటే టీచింగ్ ఎగ్జామ్స్ రాసేవారికి ఖచ్చితంగా ఈ ఆగస్ట్ నెల 25-26 తేదీల్లో, అంటే ఈ 2 రోజుల్లోనే మంచి ఫలితాలు పొందుతారు. ఫలితాలు మాత్రమే కాదండి, అద్భుతమైనటువంటి ఒక శుభవార్త వింటారు. మీ ఆనందం అంతా కూడా పదింతలు పెరిగిపోతుంది. జీవితంలో ఇంతకు మించి ఆనందం లేదేమో అనేటువంటి మంచి భావన మీలో కలుగుతుంది. ఈ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రంగు తెలుపు. అలాగే వీరి అదృష్ట సంఖ్య 6. శుక్రవారం రోజు వీరికి బాగా కలిసి వస్తుంది. మీరు ఆశించినటువంటి జీవితాన్ని పొందుతారు. అలాగే మంచి పదవులని పొందుతారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇక ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రధానంగా సూర్యభగవానుడికి సంబంధించినటువంటి తిథి నక్షత్రం ఉండటం, అలాగే సోమవారం రావడం, సోమవారానికి అధిపతి లక్ష్మీదేవి కావడం వల్ల ఆదిత్య హృదయ సూర్యాష్టకం మీకు వీలైనన్ని సార్లు పారాయణం చేస్తే మీకు మంచిది. మీ జీవితంలో వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన మార్పులు మీరు గమనిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పదోన్నతులు పొందుతారు. అలాగే ఈరోజు కృష్ణాష్టమి కూడా కావడంతో కృష్ణుడికి వెన్నను నివేదన చేయడం వల్ల కృష్ణుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు. సో చూసారు కదండి, సింహరాశి వారు ఆగస్ట్ నెల 25-26 తేదీలలో వినబోతున్న అతిపెద్ద శుభవార్త ఏంటి, ఈ శుభవార్తల వెనకాల ఉన్న అతిపెద్ద రహస్యం ఏంటి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.